हेलो फ्रेंड्स, నేను రాజుగారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాల మధ్యన పొత్తులు అనివార్యంగా మారింది. పొత్తులు పెట్టుకునేలా తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుగుదేశం జనసేన పార్టీ కలవకూడదని వాళ్ళు ప్రయత్నం చేస్తూనే పరోక్షంగా ఈ రెండు పార్టీలు కలిసేలాగా వాళ్ళకు తెలియకుండానే జరిగిపోతూ ఉంది. అంటే ఇవాళ ఈ రెండు పక్షాలు ఒక్కటే అవ్వాల్సిన అవసరం ఏర్పడింది అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇవాళ నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ప్రకారం, జనాల్లో నాంతున్న విధానం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ కలవక తప్పలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కలవకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచేలా ఉంది, ఇది కలవాలి, లేకపోతే ఓట్లు చీలిపోతాయి అనే విధంగా ఇవాళ పబ్లిక్ మాట్లాడుకునేదాకా తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. ఏ పార్టీలు అయితే కలవకూడదని బలంగా కోరుకుంటూ, బలంగా వాళ్ళని దూషిస్తూ, బలంగా ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళిద్దరిని విడగొట్టాలని, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను రెచ్చగొడుతూ, ఎంతసేపు చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తారంటూ, లేకుంటే అటు పవన్ కళ్యాణ్కు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు, ఇలా ఇస్తే మీ పార్టీ సంకనాగిపోయినట్టే అంటూ పోస్టులు పెడుతూ, అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తూ తెలియకుండానే వీళ్ళిద్దరిని ఒక్కటి చేసేశారు. అంటే వాళ్ళు ఏదైతే జరగద్దు అనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైపోయినట్లుగానే నాకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే పాలనా పరంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి, కానీ ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఆ పార్టీల అధినేతలను వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటే ఎవరికైనా అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. మననొకడు పదే పదే అంటూ ఉంటే వాడిని ఏదో విధంగా వాడిని మనం ఏదైనా చెయ్యాలనే ఫీలింగ్ దాకా మనకు వస్తుంది. అంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఆఖరికి అనిపిస్తుంది ఇతన్ని మనం పంపించాలి ఇంటికి, అంటే మన ఇద్దరం ఒక్కటి కావాల్సింది. అంటే ఒక శత్రువును పడగొట్టడానికి మరో ఇద్దరు శత్రువులు మిత్రులుగా మారాల్సిన పరిస్థితికి వచ్చింది ఇవాళ. అంటే వీళ్ళిద్దరు శత్రువు కామన్ ఒక్కడే, అలాంటప్పుడు ఇద్దరు ఏకమవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశాన్ని జనసేన పార్టీని కలిపేశారు ఆల్రెడీ. ఇక ఈ రెండు పార్టీలు పొత్తులో ఉంటే రేపు ఖచ్చితంగా అధికారం చేపట్టడం చాలా చాలా ఈజీ. ముఖ్యంగా ఇవాళ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్లో వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చాలా చాలా వ్యతిరేకత కనబడుతుంది. కారణం వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు సోషల్ మీడియా మాట్లాడుతున్న విధానం, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన విధానం. అది కాకుండా మీ అందరికీ తెలుసు రాష్ట్రం అభివృద్ధి దిశగా వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా మనం అందరం చూస్తున్నాం, పదే పదే దాని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇవాళ తెలుగుదేశం జనసేన ఒక్కటైతే వీళ్ళిద్దరూ ఎన్ని సీట్లు పంపకాలు చేసుకుంటారో అదంతా మనకు తెలియదు. అది ఆ రెండు పార్టీల ఇంటర్నల్, ఆ రెండు పార్టీల మధ్య జరిగే విషయం. అది మనకు బయటకు తెలియదు, తెలిసినా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని అనేది మనం ఇష్టానుసారంగా ఏదో ఇన్ని ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారని సోషల్ మీడియాలో ఎవరికి వాడితే వాడు కూర్చున్నట్లుగా కాదు, ఒక బాధ్యతాయుతంగా మనం తెలిస్తేనే మాట్లాడాలి. సో నాకైతే ఇంటర్నల్గా ఎన్ని సీట్ల పంపకాలో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీ మాత్రం గౌరవం తగ్గకుండా సీట్లు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ జనసేన పార్టీకి మాత్రం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. అలాగే ఎంపీ సీట్లు కూడా గట్టిగానే అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఏ విధంగా చూసినా కూడా ఈ రెండు పార్టీలు రేపు కలిసి పోటీ చేస్తే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఆధిపత్యం, విశాఖ అలాగే శ్రీకాకుళం జిల్లాల నుంచి వెళ్ళి పెడితే, అంటే ఉత్తరాంధ్ర మొత్తం కంప్లీట్గా జనసేన ఆల్మోస్ట్ ఆధిపత్యం చేసేలాగా, ఇటు కృష్ణా, గుంటూరు అలాగే మిగతా ఒంగోలు, నెల్లూరు, ఇటు చిత్తూరు ఇటువైపుకి వస్తే మళ్ళీ తిరుపతికి వస్తే జనసేన పార్టీ డామినేట్ చేసే విధంగా ఇప్పుడైతే ఈక్వేషన్స్ అయితే కనబడుతూ ఉంది. వీటన్నిటిని చూసి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. ఈ అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళు సీట్ల పంపకాలు జరుగుతాయి. రేపు ఏదైతే జరగకూడదు అని వీళ్ళు ఎన్ని డ్రామా ప్లే చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా, రేపు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం అనేది అనివార్యంగా మారింది. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు చూస్తూ ఉంటే కామన్ జన సైనికుడి నుంచి మొదలు పెడితే కామన్ పీపుల్స్ వరకు కూడా రక్తం ఉడుకుతుంటుంది. అరే ఇలా పోస్టులు పెడుతున్నారేంటి, అధినాయకుడు మొదలుపెట్టి సామాన్య కార్యకర్త వరకు కూడా అవే మాటలు. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక సామాన్య కార్యకర్త కొడుకు, ఒక చిన్న పిల్లోడు, వాడు ఏజ్ 11 సంవత్సరాలు ఉంటాయి, వాడు కూడా పవన్ కళ్యాణ్ని పావలా అంటున్నాడు, ప్యాకేజ్ అంటున్నాడు, నీకేం తెలుసురా అని అడిగా.
అడిగితే మా నాన్న అదే మాట్లాడుతున్నాడు, మా నాన్న చెప్తున్నాడు అని. అంటే వాడి మెదడులో కూడా విషయాన్ని నింపుతున్నారు. ఇంత తయారైంది, ఇది నాకు తెలిసినోడు, నా ఇంటి పక్కన ఉండేటోడే. ఆ పోరాడు పదే పదే అంటాడు, అంకుల్ మీరు జనసేన వీడియోలు ఎక్కువ చేస్తారు ఏంది అని అడుగుతాడు. అంటే అరే నాకు పవన్ కళ్యాణ్ ఇష్టంరా అందుకే చేస్తానరా పవన్ కళ్యాణ్ గురించి అంటే, లేదు అంకుల్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడంట, పవన్ కళ్యాణ్ ఇదంట, పవన్ కళ్యాణ్ నీకు ఎవరు చెప్పారా అని అడిగితే ఆడు అంటాడు, మా నాన్న చెప్తున్నాడు. నువ్వు ఏ టీవీ చూస్తావురా అంటే సాక్షి చూస్తానంటాడు. అది ఇంకేవి చూడటాడు. అంటే ఆ పిల్లల్లోకి, ఆ చిన్న పిల్లోని మెదడులోకి కూడా విషయాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా తయారైంది వాడు, ఇంకా బయట ప్రపంచంలోని విషయాలు తెలుసుకోవడానికి ఛాన్సే లేదు వాడికి. ఎంతసేపు వాళ్ళకు సంబంధించిన విషయాలు వాడిని పెంచి పోషిస్తున్నారు. అది కాదు కదా, వాడిని సొంతంగా ఎదగనివ్వండి, వాడు బయట ప్రపంచాన్ని పూర్తిగా చూడనివ్వండి. ఇలా చిన్నపిల్లల మెదడులో కూడా పవన్ కళ్యాణ్ గురించి చెడుగా ప్రొజెక్ట్ చేస్తూ ఇవాళ విషయాన్ని నింపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మరి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి కొంతకాలం పక్కన పెడితే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసి అతను పంపించాలేనేమో అని నాదా కూడా, నా మైండ్ కూడా అదే అనిపిస్తుంది. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ ఈ పొత్తులు అనివార్యమయ్యిందా, ఆ విధంగానే ఇవాళ పొత్తులు ఉండబోతున్నాయా, ఉంటే వీళ్ళిద్దరు అధికారంలోకి రావడం గ్యారంటీ అనేది కింది నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, మెయిన్ గ్రౌండ్ గ్రాస్ రూట్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్.